ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి కరోనా వ్యాప్తిని అరికట్టాలని పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు పిలుపునిచ్చారు. బొట్టాయగూడెం మండలం తెల్లంవారిగూడెం బాలికల ఆశ్రమ పాఠశాలలో కోవిడ్ పై అవగాహన సదస్సు కార్యక్రమంలో ఎమ్మెల్యే బాలరాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యంగా ఈ పండుగ సీజన్ లో అందరూ భౌతిక దూరం పాటిస్తూ కోవిడ్ నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని కోరారు. సామాజిక దూరంతోనే కరోనాకు అడ్డుకట్ట వేయగలమని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఎంహెచ్ఓ మురళీకృష్ణ, ఎంపీఈహెచ్ఓ సుబ్రహ్మణ్యం, సీనియర్ ఉపాధ్యాయులు మొడియం గంగరాజు, అంగన్వాడీ కార్యకర్తలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ప్రయత్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించినారు. ఈ కరోనాని అరికట్టడం కోసం మరి పల్లెల్లో మరి ప్రజలకి విస్తృతంగా అవగాహన కల్పించడానికి కరోనాపై యుద్ధం ప్రకటిస్తూ కరోనా మరి మాస్కే కావచ్చు అనే నినాదంతో ఈరోజు మెడికల్ సిబ్బంది, వైద్యులు, వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది, మరి ప్రజలందరూ కూడా మరి ఈ యొక్క అవగాహన కార్యక్రమంలో మరి భాగస్వామ్యమైంది. అలాగే ఉపాధ్యాయులు కూడా మరి కార్యక్రమంలో పాల్గొనడమైంది. మరి ప్రజలకి అవగాహన కలిగించడానికే మరి ఈ కార్యక్రమాన్ని మరి ప్రవేశపెట్టమైంది. ఈరోజు కరోనా మీకు సరైన అవగాహన లేకపోవడం వల్ల చాలామంది అమాయకమైన ప్రజలు కరోనా కారణం పడి మరి చనిపోతున్నారు, కరోనా బారిన కూడా పడుతున్నారు. అందుకనే ప్రతి ఒక్కరు కూడా మరి ప్రజలందరూ కూడా ఈ పండుగల సీజన్ కాబట్టి తప్పనిసరి అయితే తప్ప మరి బయటకు రాకూడదని, ఒకవేళ రోడ్డు మీదకి రావాల్సి వస్తే మాస్క్తోనే మరి రావాలని ప్రభుత్వం ఈరోజు పిలిపించింది. ప్రభుత్వ ఆదేశాలని కూర్చ తప్పకుండా ప్రజలు కూడా మరి పాటించాలి, లేకపోతే మనం కరోనా బారిన పడి మరి ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. కాబట్టి ప్రజలందరూ కూడా నేను అప్పీల్ చేస్తున్నాను, విజ్ఞప్తి చేస్తున్నాను, దయచేసి మీరందరూ కూడా మీ ప్రాణాలు మీరే కాపాడుకోవాలి. ఈ కరోనా నుండి మీరు బయటకు రావాలంటే మనకి మాస్కే మరి శ్రీరామ రక్ష. కాబట్టి మాస్క్ను ధరించి ఈ కరోనాని మనం అందరం కూడా నివారిద్దాం, ఈ కరోనాని తరిమేద్దామని మరి మీకు అందరూ కూడా తెలిపిస్తున్నాం.